హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనగండి. ఈరోజు మనము తెల్లబాయిలతో ఊరగాయ ఎలా చేసుకోవాలి చూద్దామండి. బాణలి స్టవ్ పైన ఉంచినాను, ఇందులోకి నూనె వేస్తాను. అర్ధ కిలో అంటే మీరు 1/2 కిలో కంటే ఎక్కువ నూనె వేసుకోవాల్సి వస్తుందండి ఇందులోకి. చూడండి, స్టవ్ పైన నూనె కాగుతూ ఉంది. ఈ తెల్లబాయిలు పొట్టు తీసుకున్నాను, ఇవన్నీ ఇది బాగా ఆరబెట్టినాను, నూనెలోకి వేసి గోళించుకుందాము. 1/2 కేజీ తీసుకున్నాను ఇది. రండి, పిల్లని వేయించుకుందాము. ఈ చింతపండును కలుపుకున్నాను కదండి, ఈ గుజ్జు కొంచెము ఈ బాణట్లోకి నూనె వేసినాను, అది కాగుతూ ఉండగా దీన్ని వేసేస్తాను. చూడండి, ఇలా మనము దీన్ని ఉడికించుకుందాము చింతపండు గుజ్జును. నూనె వేస్తే అడగంట కండా ఉంటుందండి, అందుకని నూనె వేయడము. ఇది చూడండి, మనకు కలర్ చేంజ్ అయింది, ప్లస్ మెత్తబడిందండి ఇవి కూడా. చూడండి, ఇలా నొక్కితే తెలుస్తుంది మనకి ఇది మెత్తబడింది. ఈ మాత్రం ఉంటే చాలండి, క్రీమ్ కలర్ వచ్చింది కదా, కొంచెము కలర్ మారింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సపరేట్గా తీసేసుకుందాము. లైక్ ఇప్పుడు మనము బెల్లం వేసేస్తున్నామండి. మనకు తీపి ఎంత కావాలో దాన్ని బట్టి వేయచ్చండి, కొంతమంది ఎక్కువ తీపి తిన్నారు కదండి, అందుకని కొద్దిగా మనకి ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు గట్టి పడుతూ ఉంది చూడండి, ఇది చూడండి గోళిన దానికి క్వాంటిటీ కూడా తగ్గింది. ఇప్పుడు ఇది నూనెలోకి ఇప్పుడు పోపు వేసుకుందాము. నూనె అంతా ఆవాలేసానండి. చూడండి, చిట్పట్లాడుతూ ఉంది కదా. ఇప్పుడు జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసాయండి. కరివేపాకు వేద్దాము, ఎండుమిర్చి వేస్తున్నా, వట్టికారం అండి. ఇట్లతో గరిటె తీసుకున్నాను, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం వేస్తాను నేను. ఈ కారం అన్నీ వేసినాక ఇలా మనము కలిపెట్టేసుకుందాము. తర్వాత మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నానండి, అది కూడా వేస్తాను. కారము వేసుకున్న దాంట్లో సగం వేసుకుంటే చాలండి, ఇది మెంతి పొడి ఆవు పొడి అండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడకొస్తుంది. కారపొడి వేసినంతనే ఉప్పు కూడా వేసుకుందామండి. చూడండి, ఇది బాగా ఉడికింది. ఇలా బాగా ఉడికిపోవాలండి, పచ్చి పచ్చి ఉండకూడదు. బాగా ఉడికిందంటే ఎక్కువ రోజులు ఊరగాయ నిలువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేయించుకున్న పోపులోకి వేసి కలిపేసుకుందామండి. ఇప్పుడు మరీ ఉడికిద్దామండి బాగానే. ఎప్పుడు మంట మనము చిన్నగా పెట్టుకోవాలండి, ఎందుకంటే నూనె చూడండి ఇలా తేలుతూ ఉంది కదా. ఇది బాగా అయిపోయిందండి, ఇప్పుడు ఇది బాగా ఉడికిందంటేనే నూనె తేలుతుందండి. ఇలాగా మీకు ఇంకా గట్టి కావాలన్నా చేసుకోవచ్చు, కాకపోతే మీరు ఈ తెల్లబాయలు వేసినాక 3 రోజులైతే ఇంకా గట్టి పడుతుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడికింది, అంత ఉప్పు కారం కూడా సరిగ్గా ఉందండి. ఈ వేయించుకున్న తెల్లబాయలు దీంట్లోకి వేసి కలిపేద్దాం. కలర్ చూడండి ఎంత బాగుంది కదా, ఊరగాయ సూపర్గా ఉంటుందండి. ఇవి దీంట్లో ఈ ఉప్పు కారం అంతా కూడాను ఈ తెల్లబాయలకు పడుతుంది కదా, అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. పచ్చి ఇది వాసన ఇష్టమయ్యే వాళ్ళు పచ్చిది చేసుకోవచ్చండి, ఇది బాగుంటుందండి. ఇది చల్లారినాక వేరే దాంట్లోకి వేసి మూత పెట్టేద్దాము. ఇది ఆల్రెడీ ఉడికింటుంది కాబట్టి కొంచెం సేపు అలా పెడితే చాలండి, ఎక్కువేం ఉడకక్కర్లేదు. అంటే మనం నూనెలో మగ్గించినాం కదా, అందుకని మీకు నూనె చూస్తే ఎక్కువ అనిపించచ్చండి, కానీ ఊరగాయలకంతా నూనె ఉంటేనే కదండి, లేకపోతే తొందరగా చెడి కూడా పోతుంది. పసుపు వేస్తున్నా, ఇప్పుడైనా పసుపు వేసి కలిపేయచ్చండి. ఇప్పుడు ఇలా బాగా నూనె అంతా పైకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నూనె కనపడుతూ ఉంది కదా మీకు. సరే వ్యూవర్స్, మీరందరూ కూడా చేసి చూడండి, వెల్లుల్లి ఊరగాయ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకటి ఏమంటే, మనకు ఉప్పు తర్వాత పసుపు కూరగాయలకు బాగా నిలవ ఉండడానికి సహకరిస్తుంది కదండి. అయిపోయిందండి మన ఊరగాయ. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి వేసి పెడదామండి. ఇది బాగా చల్లారింది, ఇప్పుడు చల్లారినాక మనము వేసి పెట్టుకోవాలి.
మీరు పెద్ద దాంట్లోకి కూడా వేసుకోవచ్చు. నేనేమంటే చిన్న చిన్న దాంట్లోకి వేసుకున్నామంటే ఓటైన తర్వాత ఒకటి వాడేదానికి అవుతుందని నేను ఇలా వేస్తున్నాను. ఇప్పుడు కలిపి ఉంచినాను కాబట్టి నేను ఇలా ఉంటుందండి ఇది. తర్వాత నూనె ఎంత తేలినాక కలర్ కానీ ఇది కానీ బాగా తెలుస్తుంది. ఇది కదపకుండా ఇలాగే పెట్టేస్తే ఫుల్ పైన అంతా కూడా కలర్ వస్తుందండి మనకు. ఇలా మూత వేసి పెట్టేద్దామండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పైన తేలిపోతుంది. ఇవి ఇలా మూతలు వేసి పెట్టేస్తాండి. మీకు ఎన్ని రోజులైనా చెడకుండా ఉంటుంది ఇది. కొంచెం సేపుకే నూనె ఎలా కనపడుతుంది చూడండి. ఇది ఇలాగే ఉంచినామంటే ఇంకా పైకి బాగా వచ్చేస్తుంది.